పాత్ర పూజించిన చేయాల ప్రాంత ప్రజలు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ, ఎంత దురదృష్టకరం అంటే ఎంతో చరిత్రకరంగా ఈ చేయాల ప్రాంతం బీబీ పెంచిన తర్వాత జనగామ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆఫీసులు వండుకుంటూ కనీసం రెవెన్యూ డివిజన్ కావాలని గత 9 మాసాలుగా 10 మాసాలుగా 2 సంవత్సరాలుగా అన్ని పార్టీల వారు అధికార పక్షం తప్ప జేఏసీగా ఏర్పడి మేధావులు, కార్మికులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు అందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న చలనం లేదు, కనీసం పట్టించుకునే నాదులు లేవు. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ పోవాలంటే సిద్దిపేట వెళ్ళాలి, ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇతర ఆఫీస్కి వెళ్ళాలంటే హుస్నాబాద్కి వెళ్ళాలి. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద పోవాలంటే కనీసం 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి రైతులకు. ప్రతిరోజు కూడా ఆర్టీఓ ఆఫీస్లో పనులు ఉంటాయి ముఖ్య అందరికీ. ఈ చిన్న కోరికను తీర్చమని చెప్పి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి కేసీఆర్ గారు మొదట పార్టీ పెట్టినప్పుడు ఈ చేరియాల ప్రాంతంలో ఆయన భద్రత పలికారు. ఇలాంటి కోరికను కూడా చిన్న కోరికను తీర్చలేని దుర్మార్గుడు నిజంగా కూడా మానవత్వం లేని ముఖ్యమంత్రి. అందుకని ఈరోజు జేఏసీ వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు పార్టీల కథే ఉద్యమానికి నా వద్దుగా మద్దతు ఉండాలి పార్లమెంట్ సభ్యులు అని చెప్పి గతంలో ఎన్నోసార్లు మంత్రులకు, చీఫ్ సెక్రటరీ గారికి ఎంతో మందికి కలవడం జరిగింది, లేఖలు రాయడం జరిగింది, జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది, అయినా బంధం లేదు. కాబట్టి దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మొదటి దిశగా మొదటి ఈరోజు అడుగు వేస్తూ ఈరోజు వారికి మద్దతుగా రెవెన్యూ డివిజన్ కావాలని మద్దతుగా ఈరోజు దీక్షా కార్యక్రమం తీసుకున్నాం. దీనికి కూడా పోలీసు వాళ్ళు అడ్డంకులు, వారం రోజులుగా పర్మిషన్ లేమంటే మీకు దీక్ష చేయొద్దని, ఈరోజు ఉదయం టెంట్ తీసేయాలని, సాయంత్రం వరకే చేయాలని, రేపటి వరకు చేయవద్దని, అసలు దీక్షలకు పర్మిషన్ లేదు తెలంగాణలో. ఇక్కడ ఈరోజు మీరు చూసిన ఇంద్రాపార దగ్గర ధర్నా శిబిరాన్ని ఎత్తేసిందని ఒక నిరంకుశంగా వ్యవహరిస్తూ చేసే ఈ పద్ధతిని ఖండిస్తూ రెవెన్యూ డివిజన్ కోసం ఇది మా మొదటి పోరాటం ఆరంభం మాత్రమే. తప్పకుండా దీన్ని అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని దశల వారుగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తూ ముఖ్యమంత్రి గారిని మెడలు వంచారే సరే రెవెన్యూ డివిజన్ సాధించడానికి రాబో కాలంలో ఇంకా కూడా తీసుకుంటాం. అది రాజీవ్ రహదారి దిగ్బంధం కానివ్వండి, బంధుకాలు కానివ్వండి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గ్రామాలలో రాకుండా బహిష్కరించే కార్యక్రమం కానివ్వండి, అవసరం వస్తే నేను కూడా ఆభరణ నిరాశక్తి దిగైనా సరే నాకు కొత్తగా దీక్ష చేయడం. నేను 2001లో మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నీళ్ళు తాగేవాళ్ళం. అలాంటి సమయంలోనే 13 రోజులు ఆభరణ నిరాశక్తి చేయడం జరిగింది. అప్పుడు నుండి మీరందరూ కూడా అధికారంలో ఉన్నారు కేసీఆర్ గారు, వాళ్ళకి అప్పుడు దీక్షలు తెలియదు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచినప్పుడు కూడా 11 రోజులు దీక్ష చేశారు.